హాయ్ ఎవరివెన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీను గార్డెనింగ్ అండ్ లాగ్స్ ఈరోజు ఇక్కడ మన గ్రాఫ్టెడ్ మొక్కలు ఎలా పెంచుకోవచ్చు అంటే మిగతా తోటలో ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ గ్రాఫ్టెడ్ మొక్కలు మామూలు మొక్కలు పెంచుకోకూడదండి సో గ్రాఫ్టెడ్ మొక్కలు ఎలా పెంచుకోవచ్చు అలాగే మిగతా మొక్కలు కూడా ఎలా పెంచుకోవచ్చు చిన్న వీడియో ఒకటి చేశానండి ఇది ఆల్మోస్ట్ నా పాత వీడియోస్ మీకు చూస్తే అర్థం అవుతుంది నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్తే అసలు మొక్కలు ఎలా పెంచుకోవచ్చు అలా అనేది మీకు అర్థమవుతుంది సో ఒకసారి నీ వీడియో చూసే ముందు నా ప్రీవియస్ వీడియోస్ చూసి ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే మన ఇది సపోర్ట చెట్టు మీకు సార్లు నేను చూపిస్తూ ఉన్నాను చిన్న నేను ఒక డమ్ములో పెట్టిందండి ఇది ఇదంతా రిపోర్టింగ్ చేసేపటికి కొంచెం సైజు పెద్దదయ్యిందండి మనం ఫస్ట్ ట్వంటీ లీటర్ బకెట్లో పెట్టాం ఈ చెట్టుని సో దాని సైజు సరిపోక మనం దాన్ని ఇరవై లీటర్ బకెట్లో కొంత అయితే ఎదుగుతుంది బాగానే తర్వాత చాలక ఎదుగుదల ఆగిపోతుంది సో మనం ఏదైనా స్పేస్ ఇచ్చి వేరే దాంట్లోకి అయితే పెట్టగలిగితే మొక్క అయితే బాగా పెరుగుతుంది సో నేను కూడా ఇరవై బకెట్ నుంచి తీసేసి హాఫ్ అయితే మార్చానండి మొక్కను మార్చంగానే మనకి కాయలు అయితే బాగా వస్తున్నాయి సో ఇప్పుడు మీరు చూసే కదా హాఫ్ డౌమ్లో అయితే చెట్టు ఉంది ఇది ఇదంతా కూడా గ్రాఫ్టెడ్ మొక్కలండి మన మనం నైంటీ నైన్ పర్సెంట్ గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చిపెట్టుకోండి మిద్దె తోటలలో మనకు మంచి కాయలు అయితే వస్తాయి మిదితో తోటలో కాకపోతే నేల మీద అయినా సరే గ్రాఫ్టెడ్ మొక్కలు ఇప్పుడు బయట ఆన్లైన్లో ఎక్కువ అమ్ముతున్నారు షాపుల్లో అట్లా మా నర్సరీలో కూడా చాలామంది ఆన్లైన్ మొక్కలు అమ్ముతున్నాయి ఒక వంద నుంచి నూట యాభై రూపాయలు ఉంటుంది ఒక మొక్క సో మనం ఆ మొక్కలు తెచ్చి పెట్టుకోగలిగితే కనుక మనకి అయితే ఎక్కువ వస్తుంది తక్కువ టైంలో ఎక్కువ కలిగితే మనకు వస్తాయి సో నేను కూడా అలా తెచ్చి పెట్టించేట్టానండి ఇది గ్రాఫ్టెడ్ మొక్క ఇది టూ అండ్ హాఫ్ ఇయర్స్ మొక్క అండి టూ సారీ టూ ఇయర్స్ మొక్క అండి ఇదంతా కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే మనకు బకెట్లు ఉంది కాబట్టి అంతే అంత లేదు తర్వాత ఈ వన్ ఇయర్లో అయితే చెట్టు బాగా గ్రోత్ వచ్చింది కాయలు అయితే బాగా వచ్చినాయి మీకు లాస్ట్ టైం నేను పెట్టిన వీడియోలో మీకు చాలా కాయ ఎనభై కాయలు తొంభై కాయలు చూపించాను ఆ కాయలు అవ్వకమునిపోయి మళ్ళీ మనకైతే కాయలు వచ్చేసినాయి అండి అన్నీ కూడా ఇప్పుడున్న కాయలు అన్నీ కూడా మళ్ళీ ఆ కాయలు అయ్యేలోపు మళ్ళీ పోతా పెందా వచ్చేసి మనకు వచ్చిన కాయలు సో మన గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మొక్క అనేది ఎక్కువ తొందరగా స్ప్రెడ్ అయ్యి తొందరలో వన్ ఇయర్లోనే కాయలు వచ్చేస్తాయండి అదే మామూలుగా నాటు మొక్క తెచ్చి పెట్టుకుంటే మనకు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే చెట్టు బాగా పెరిగే ముద్రం తర్వాత కాయలు వస్తాయి ఈ గ్రాఫ్టెడ్ మొక్క చూసారు కదా ఎంత చిన్న మొక్క ఇప్పుడు అది కనిపిస్తుంది చూడండి మీకు ఆఫ్ డమ్లోనే పెట్టాను ఈ ఆఫ్ డమ్లో పెట్టి కూడా ఇది టూ ఇయర్స్ అవుతుంది అంతే చెట్టు ఆ వన్ ఇయర్ అవుతుంది ముందు చిన్న ఇట్లా ఉంది దీంట్లో మార్చి వన్ ఇయర్ అవుతుంది సో ఈ వన్ ఇయర్లో చెట్టు అయితే బాగా గ్రోత్ వచ్చేసింది చెట్టు పెద్దదైందండి బాగా అంటే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చెట్టు అయితే బాగా పెద్ద అయింది కాయలు కూడా అలాగే వస్తున్నాయి సో పాత కాయలు అయిపోయినాయి మళ్ళీ కొత్త కాయలు స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ కొత్త పూత పెద్ద మళ్ళీ స్టార్ట్ అయ్యింది దీన్ని మనం ఏమి ఇచ్చామంటే కిచెన్ కంపోస్ట్ ఎక్కువ కిచెన్ కంపోస్ట్ ఎక్కువ ఇచ్చేది చెట్టుగా నేను సో కిచెన్ కంపోస్ట్ చూడడం వల్ల ఏమో తెలియదు కానీ మళ్ళీ ఎమ్మటే కాయలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంత చిన్న హాఫ్ టమ్లో కూడా మనకి ఈళ్ళు బాగా వస్తుంది చెట్టు అంతా లేత ఎగురులు లేత కాయలు చూడండి కంప్లీట్గా లేత ఎగురలే చెట్టు అంతా కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అంటే పోత పైన మళ్ళీ స్టార్ట్ అవుతుంది నేనైతే కిచెన్ కంపోస్ట్ ఎక్కువ ఇచ్చానండి దీనికి కిచెన్ కంపోస్ట్ వల్ల అంత బాగా అయితే ఈళ్ళు వస్తుంది చాలా బాగుంది చెట్టు కూడా ఇది మన తోటలో నెక్స్ట్ బొప్పాయి చెట్టు అండి మీరు చూపిస్తాను నా బొప్పాయి చెట్నీ చాలా సార్లు నుంచి సో కాయలు చూస్తారు రెండు కాయలు ఉన్నాయి ఇంకా చెట్నీ అంతా కూడా ఇంకా యాసకాలు అవడం వల్ల బలం సరిపక సైజు రావట్లేదు మంచిగా కాయలు అయితే ఇంకా మనం బలం చూస్తే కాయ కూడా పైన పండిపోతుంది చెట్టు పైన మనకు రంగు వచ్చేసింది చెట్టు కాయ అంతా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు కోసేసుకోవచ్చు కోసి ఇంట్లో పెడితే ఒక టూ డేస్ తర్వాత మనకైతే మంచిగా రంగు వస్తుంది చెట్టుని చెట్నీ పడినా బాగుంటుంది కానీ కోతలు వస్తాయని చెప్పి ఒకసారి మనం కోసేస్తాం ఇంకో టూ డేస్ అయితే చెట్నే పండిపోతుంది ఆ కాయ అంతా కూడా సో మనం తోటలు ఇంకోటి పెంచుకోవాల్సిన చెట్లని ఇలా బొప్పాయి చెట్లు కూడా అండి ఈ చెట్ని చాలాకాయలు ఉన్నాయి అసలు మనం చాలాకాయలు కోసాము ఇంకా చలకాయలు వస్తున్నాయి సో మనకండి ఆసకాలం వల్ల మంచిగా సైజ్ అయితే రావట్లేదు కొంచెం వర్షాలు పెడితే మాత్రం మంచి ఉన్నకాయలన్నీ మంచి సైజు వస్తాయి సో ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యింది యాసే వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వర్షాకాలం కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి చెట్లు అన్నిటికి ఇది నిమ్మ చెట్టు అండి చిన్న చెట్టు పడి మొలిసింది ఒక చిన్న బకెట్లో మొలిసింది ఆ బలిస్తే మొక్క పీకడం ఇష్టం లేక తీసుకొచ్చి ఇక్కడ పక్కన పెట్టిన చెట్టు ఎంత పెద్ద చెట్టు అయిపోయింది చూస్తారు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది ఈ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవట్లేదు బాగానే ఉందండి ఆ చెట్టు కూడా ఇంకా ఇవన్నీ కూడా లాస్ట్ టైం ఉన్న నైన్ ఇంచెస్ కవర్లో ఉన్న చామంచులు ఇవన్నీ అండి దీన్ని ఇంకా రీపాటికింగ్ చేద్దాం కట్ చేద్దాం అనుకున్న అట్లా కొంచెమే కలాగే పెరిగిపోయినాయి మళ్ళీ చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత హెల్దీగా ఉందో ఇష్టకాలలో దీన్ని ఆల్రెడీ ఒక మూడు తరలు రెండు తరలో కట్ చేస్తాడు కట్ చేస్తాం మళ్ళీ పక్కన స్టెమ్ నుంచి వచ్చిన ఇగురులు ఇవన్నీ కూడా కొన్ని పీకేసేవచ్చు కొన్ని ఉంచితే మొత్తం అట్లా స్టెమ్ నుంచి వచ్చిన మనకి ఈగురలు ఇవన్నీ కూడా మళ్ళీ లేకపోతే హెల్దీగా సో ఎసకాలలో మనం ఏంటంటే ఆకుకూరలు అయితే బాగా పెంచుకోవచ్చండి మిగతాయి ఎంత బాగా రావు కానీ ఎసవి బెండ్లో ఆకుకూరలో మంచి బాగా వస్తాయండి మనకైతే ఇంక ఇవన్నీ కూడా చామంచులండి ఇవన్నీ కూడా ఇప్పుడు వర్షాలు కూడా చేసుకోవాలి ఇంకా లోపల వచ్చేసి మీకు నేను ఇచ్చేసుకోవాలి కవర్లో బెండలు కదండి అప్పుడు చూడండి కొన్ని చెట్లు అయితే ఎండలకి తట్టుకోలేక పడబడిపోతున్నాయి మనం ఎంత నీళ్ళు ఇచ్చినా సరే బాగా ఎండలో ఉండే బయటకు కొంత పాడైపోతున్నాయి ఆల్రెడీ బెండలు పోతా స్టార్ట్ అయిపోయిందండి మనకు వచ్చిన సరే ఒక వన్ మంత్ కూడా అవ్వలేదు మనం గింజలు పెట్టి మీకు నేను వీడియో చేస్తే అప్పుడు లాస్ట్ టైం గింజలు పెట్టినప్పుడు వీడియో చేస్తే చెట్లు కొంచెం పెద్ద అయినప్పుడు వీడియో చేస్తే ఇప్పుడు చూడండి ఇది వీడియో తీసిన ఒక ఫైవ్ డేస్ అవుతుంది సో ఫైవ్ డేస్ క్రితం ఉన్న చెట్లు అండి అని ఇప్పుడైతే ఇంకొక వన్ వీక్లో మనకు అన్ని బెండకాయలు స్టార్ట్ అయిపోతాయండి అన్నీ కూడా నైన్ ఇంచెస్ కవర్ అండి ఇంత ఎండలో తట్టుకుని కూడా మనకి మొక్కలు అయితే ఉన్నాయండి అక్కడ కవర్లు చిన్న చిన్న కవర్లు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి చెట్లన్నీ కూడా మనకైతే స్టార్ట్ అవుతుందండి బెండల్ స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా వన్ వీక్ వన్ వీక్ టెన్ డేస్లో మనకైతే పోత పెంద అవి స్టార్ట్ అవుతాయి కాయలు అంత చిన్న కవర్లో కూడా మనకి ఇళ్ళు చూడండి అంత బాగా అయితే వచ్చింది నైన్ ఇంచెస్ కవర్ అయినా సరే రెండు డేస్ మొక్కలు కవర్లో రెండు మొక్కలు పెట్టాయి కదండి బాగానే వచ్చింది ఇళ్ళంతా కూడా సో పోత పెంద కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడే ఏదైనా నలభై రోజులు మనకైతే స్టార్ట్ అయిపోతుంది అండి గింజలు పెట్టిన నలభై రోజులు మనకు పంట స్టార్ట్ అయిపోతుంది ముఖ్యంగా ఏంటంటే ఎండాకాలం కాబట్టి ఎండాకాలం కూడా తట్టుకుని అండి మొక్కల ముందు అది అది నాకు అది అనిపించింది ఇంత ఎండను కూడా తట్టుకుని నిలబండి ఇంక ఇక్కడ గోంగూర చూడండి ఎంత హెల్తీగా ఉందో నారు నారు పోసుకున్నప్పుడు ఒత్తుగా పోసాం కావాలని కొని పీకేద్దామని అసలు ఇంక ఇదైతే హైలైట్ చెప్పొచ్చండి ఎందుకంటే ఎంత బాగుందో అంత బాగుంది గోంగూర చూస్తానికి కూడా దొండ చెట్లో పోసాండి ఆ రోజు చాలా బాగా వచ్చింది కొన్ని చెట్లు పీకేస్తే మధ్య మధ్య చెట్లన్నీ కూడా మిగతా చెట్లన్నీ కూడా ఈల్డ్ బాగా వస్తాయి సో దానికోసం కొంచెం కొంచెం ఎక్కువ చేయలేము ఆ రోజు కొన్ని పీకే వచ్చాయి అంటే కొన్ని మలిస్తే కొన్ని మొలమైన పోస్తే అన్నీ మురిసిపోయాయి ఒకటి రెండు వర్షాలు పడితే మాత్రం మొక్కలు ఇంకా బాగా వస్తాయండి మనకి హెల్దీగా వస్తాయి అంటే ఎండల వల్ల తట్టుకోలేక షేడ్ మా షేడ్ని మార్చాల్సి వచ్చింది చాలా వరకు మొక్కల్ని సో ఒక్కసారి ఒక వన్ అంటూ పడితే కనుక మనకి మంచిగా అయితే వచ్చేస్తాయి ఇది పాలకూర చూడండి ఎంత బాగుందో ఇది కూడా ఫుల్గా వచ్చేసింది పాలకూర ఇదంతా నీళ్ళలో పెట్టేస్తాం నీళ్ళలో అయితే పడే ఆల్మోస్ట్ నీళ్ళలో మార్చేస్తాం పాలకూర చుక్కకూర అట్లా ఇంక చూడండి కాయలు బత్తాకాయలు చూడండి చెట్టు నుండి ఫుల్గా బత్తాకాయలు ఏమన్నాయి ఇక్కడ కౌన్ చేయడం వీళ్ళని కాయలు అయితే ఉన్నాయండి చెట్టు అంతా కూడా చూడండి చాలా ఉన్నాయి కంప్లీట్గా కాయలు చుట్టూ నాలుగు పక్కల కవర్ చేయడం కావలేదు కానీ చూస్తా కదా చాలా కాయలు ఉన్నాయి చెట్టు అంతా కొన్ని కొన్ని చెట్లు మనం ఏమి వచ్చినా రావండి కొన్ని ఏవో ఏమవునా కాయలు వస్తాయి అట్లాగే మనం మెత్తచోట్ల పెంచే మొక్కలకైతే కావాల్సిన పోషకాలు ఇవ్వాలి మనం ఏంటంటే నేలలో పెట్టిన చెట్టుకైతే మనం పోయినా కాయలు వస్తాయి చూడండి ఎంత బాగున్నాయి సైజు ఎంత వచ్చినాయి చూడండి కాయలు అన్నీ కూడా చుట్టూ ఉన్నాయి కాయలు ఎడు చూసినా ఫుల్గా చుట్టూ ఉన్నాయి మీ కనుక వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే